Andhra Pradesh Mukhyamantri, I am just asking a simple question. Cinema vallu rajakeeyallo koste cinema lo tirigi natinchakoodada? Idi mee rajyangama? Evaru nirnayistaru? Mire nirnayichestara? Alage maroka vishayanni, mari rajakeeyallo kochinatvanti vyaparavettalu vaalla vyaparalu moosestunnara? I'm just asking, my dear CM, మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ వ్యాపారాలన్నీ క్లోజ్ చేస్తున్నారా? భారతీ సిమెంట్స్ను మూసేద్దామా? అలాగే అనేక విషయాలు ఇలా ప్రశ్నలు మయమైపోతున్నాయి. సినిమా మీద దాడి ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఇవాళ పదే పదే ప్రజల దగ్గర నుంచి వస్తుంటే సమాధానం మాత్రం ఇవ్వగలిగే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కరపత్రికలను మరి ఇప్పుడు ఆపేద్దామా? ఎందుకంటే మరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీ పత్రికలు ఏవైతే ఉన్నాయో కరపత్రికలు వాటిని క్లోజ్ చేద్దామా? బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మరి ఆ వ్యాపారాలైనా మానేస్తారా? యు కాంట్. మీరు సూటికేసు సృష్టికర్తలు కాబట్టి మీరు వాటిని ఆపలేరు. మీరు వాటిని ఆపలేరు, ఆపుకోరు కూడా. కానీ చట్టబద్ధంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద దాడి ఉంటుంది. అలాగే చాలా ఇంపార్టెంట్, ప్రజలకు ఇవాళ సామాన్యులకు క్రికెట్ తర్వాత అత్యంత అతి తేలికైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి వినోదం ఏది అని అంటే సినిమా. ఈ సినిమాల్లో కూడా మీ రాజకీయం అవసరమా అన్నటువంటి ప్రశ్న మీరే ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం మరొకటి, ఒక హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ మీరు నిర్ణయిస్తారా? మీ మంత్రులు నిర్ణయిస్తారా? మీ ప్రభుత్వంలో ఇలాంటి విధానం ఏదైనా ఉందా? కొత్త రాజ్యాంగం ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టారా? హూ హ్యాస్ టు ఫైనలైజ్ ఏ హీరోకి ఎంత ఇవ్వాలి అనేది నిర్మాత నిర్ణయం తీసుకుంటాడు, నాట్ యూ ఆర్ యువర్ క్యాబినెట్ ఆర్ యువర్ లీడర్స్. అబ్సల్యూట్లీ ఏ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఏ నిర్మాత ఏ హీరో మీద పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అన్నటువంటి క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇటీవల జరిగినటువంటి ఒక సినిమా నిర్మాత ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. హూ ఆర్ యూ టు ఆస్క్, నా హీరోకి నేను ఎంత ఇస్తే నీకేమిటి సంబంధం అని. దిమ్మ తిరిగింది కదా ప్రభుత్వానికి. కానీ మీరు ఆ ప్రయత్నం మానట్లా. ఒక మహానటుడు కష్టపడి కేవలం తన వ్యక్తిగతమైనటువంటి ప్రతిభతో పైకి వచ్చినటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రశ్న వేశారు, ఎందుకు సినిమా వాళ్ళ మీద మీకు ఇంత కక్ష, మా మీద ఎందుకు చిన్న చిన్న వాళ్ళం చిన్న బతుకులు ఎందుకు చిదిమేస్తారు, ఎందుకు ఇంత కక్షపూరితంగా మాట్లాడతారు, మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద దృష్టి పెట్టచ్చు కదా అన్నటువంటి ఒకే ఒక సూచన. ఎంత విరుచుకుపడ్డారు, ఎంత భంగపడ్డారు. అట్ ద సేమ్ టైం మీ క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక మహానుభావుడు విరుచుకుపడ్డాడు. కారణం తనను పోలినటువంటి ఒక క్యారెక్టర్ అట. ఆ క్యారెక్టర్ పేరు శ్యాంబాబట. అది ఒక 2 నిమిషాల క్యారెక్టర్ వచ్చిందేమో, లేదా సినిమాలో ఆయనకి ఇబ్బందికరంగా అనిపించిందేమో. మరి వీళ్ళు తీసినటువంటి సినిమాల్లో అనేకమైనటువంటి క్యారెక్టర్స్ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యారెక్టర్ని పెట్టారు, ఆయన పుత్రుడు లోకేష్ బాబును పెట్టారు, సుదీర్ఘంగా 2-3 గంటలు ఆ సినిమాలో చూపించారు. మరి మీకొక న్యాయం, పరాయి వాళ్ళకొక మరో న్యాయమా? ఇదే చర్చ. ఈ చర్చనీయలో మనకి